TDP Maji MLC BTEC Ravi Padratanu, AP Prabhutvan Talaginchandi. Ayanaku unna 1+1 security talagistu, Prabhutvan Narayan Teskonde. TDP Hayamlo BTEC Raviki, 2+2 security undaga. YCP Adhikaran Loki Vachi, 1+1 kukudinchar. Ippuda security ni kuda teesesaru. Right, Kai, I am Sampai Mandas Pandinchenduku, BTEC Ravigar phone line low Naru. Ravigar, namaste, and eh? Namaste, much upon Nama. Ravigaru, me security in the Talaginchani, Yella Chudalantar. There is security in small fishes, rather big fish, Pedachapalu, Akatadapalona, and Japananiki, my Jaganadi Punja feel and at Nadama. And again, I could security in the Talaginchana and a gift to Bambichado. Atravata. అక్కడ మొన్ననే నీకు మా రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే సెలక్షన్స్ లో కూడా అక్కడ ఏదో రిగ్గింగ్ బూత్ క్యాప్చర్ జరుగుతాందని నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత నా వెహికల్ మీద కూడా దాడి జరిగి అక్కడ నుంచి తృటిలో కూడా నేను తప్పించుకోవడం జరిగింది అక్కడ లోకల్ ఆయన సీఐ ఉండడం వల్ల అంత సెన్సిటివ్ ప్లేస్ నుంచి చేసి మళ్ళా నిన్న అంటే ఈ రోజు అవినాష్ రెడ్డి ముందస్తు పిటిషన్ లో కూడా నన్ను ప్రస్తావించి స్థానిక ఎమ్మెల్సీ సునీత గారు చంద్రబాబు గారు సిబిఐ అంత కుమ్మక్కయ్య కూడా ఆయన మీద కుట్ర పన్నినట్టు కూడా నా మీద తెలంగాణ హైకోర్టులో కూడా అఫిడవిట్ వేశాడు ఇంత సెన్సిటివ్ ప్రాంతము ఆ తర్వాత వచ్చేది ఎలక్షన్ ఇయర్ ఉన్నప్పుడు కూడా ఆయన గన్మెన్ తీసేసినాడంటే ఓకే నాకు తీసేసినందుకేం బాధలేదు కానీ నా ప్రాణాలకు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటారంటే నాకు ఎలాంటి గన్మెన్ అవసరం లేదు ఆయన ప్రెస్ కానీ ఏం ఇబ్బంది లేదు ఆయన గన్మెన్ తీసేసినా కూడా బీటెక్ రవి ప్రాణాలకు నాది బాధ్యత అని మా ముఖ్యమంత్రి గారు చెప్పమనండి ఐఎమ్ సో వెరీ హ్యాపీ అమ్మా ఇంకా ఎంత ఘోరమైన విషయం అంటే అమ్మా పులివెందుల్లో సర్పంచ్ స్థాయి ఎంపీటీసీ స్థాయి లేని వాళ్ళకు కూడా ఒక 50 నుంచి 60 మంది గన్మెన్లు ఇచ్చారు 50 నుంచి 60 మంది ఓన్లీ మా పులివెందుల కాన్స్టిట్యున్సీలో నేను ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఒక ఎక్స్ఎమ్మెల్సీగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా నాకు గన్మెన్ సెక్యూరిటీ తొలగించడం జరిగింది కావాలనే ఆయన ఇంటెన్షన్ గానే సెక్యూరిటీని తొలగిస్తే మనం కొద్దిగా భయపడి ఇంట్లోంచి బయటికి రాము వచ్చేది ఎలక్షన్ ఇయర్ మొన్ననే రామ్ గోపాల్ ఎలక్షన్స్ లో కూడా పులివెందుల్లో మెజార్టీ వచ్చిందనే అన్ని ఛానల్స్ చేసినాయి కాబట్టి అందులో వ్యూహాత్మకంగానే నాకు తీసేశారు అనుకుంటాను వాళ్ళు సెక్యూరిటీ తొలగించినా ఇంకోటి తొలగించినా మనమేం ఇంట్లో కూర్చుండే పరిస్థితి లేదు మేము ముందు ఎట్లా ఫైట్ చేస్తా ఉన్నామో అలాగే తర్వాత కూడా ఫైట్ చేసుకుంటా పోతాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు గన్మెన్ తీసేస్తే భయపడతారు అలా అలా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం చాలా తప్పమ్మా మీరు అవినాష్ రెడ్డి నిరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు దానిపై మీరేమంటారు అమ్మా అవినాష్ రెడ్డి నిరికించే స్థాయి స్తోమత నాకు లేదు నేను ఒక చిన్న స్థాయి ఏదో మా ఫ్యామిలీ కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను సిబిఐని మేనేజ్ చేసి వాళ్ళని అంత స్తోమత నాకు ఉందమ్మా పోనీ వాళ్ళే వచ్చేసి మేము ఏదైనా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన జగన్మోహన్ రెడ్డి ముసలాయన అయినాడు ఆయనతో ఏమీ కాదని మాట్లాడతాడు ఒకవైపు అది మాట్లాడతారు ఒకవైపు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడని మాట్లాడతారు మా ఏది తీసుకో మాకు అంత స్థాయి లేదు ఒక్కటేమా ఎప్పుడైనా ఎవరైనా కూడా చిన్న తప్పు చేయకుండా ఎవరు దేంట్లో కూడా ఇరక్కపోరు అమ్మ ఇన్ని మాటలు మా మీద ఆరోపణలు అవి చేస్తున్నాడు కదా అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు నువ్వు ఎందుకు అక్కడ రక్తపు మడకలు తుడిచి చనిపోయిన డెడ్ బాడీకి కుట్లు వేయించావనే ఒక్కదానికి ఇంతవరకు ఎక్కడైనా ఆయన సమాధానం చెప్పాడా ఇంతవరకు చెప్పాడు ఎందుకంటే అతను ఆయన తప్పు చేసినాడు తప్పు చేసినాడు కాబట్టి ఈరోజు ఆయన ఇరుక్కున్నాడమ్మా ఆయన ఎవరు కూడా ఇరికించలేరు ఆయన సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ భారతదేశంలోని అత్యున్నతమైన సంస్థ దర్యాప్తు చేస్తా అంటే తర్వాత ఇందులో అపోజిషన్ లో ఉండి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తో మీరు బాయి బాయిగా దోస్తుగా ఉండే
అవినాష్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి సోదరుని అయినటువంటి అవినాష్ రెడ్డిని మేము ఎలా ఇరికిస్తామా? ఇది ఊరికి మా వాళ్ళు తప్పు చేశారు 100%. వాళ్ళు రాజకీయాలు ఉన్నారు కాబట్టి రేపొద్దున బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా కాన్స్టిట్యున్సీలో కానీ కడప పార్లమెంట్ పరిధిలో తిరగాలంటే మేము ఏం చేయలేదు, మమ్మల్ని అన్యాయంగా పలానాలు సోవాళ్ళు ఇరికిచ్చారని ఒకటి చెప్పి మళ్ళీ ప్రజల్లోకి రావాలా, ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి రావాలా, ముఖం ఎత్తుకొని తిరగాలంటే మా మీద బురద జల్లే ప్రయత్నమే మా వాళ్ళు చెప్పేది. మీకు సెక్యూరిటీ తొలగింపుపై కోర్టును ఆశ్రయిస్తారా మీరు? ఇప్పుడు చూడాలమ్మా, ఇప్పుడు అంటే మనం ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించేది అవన్నీ, ఇంకా తర్వాత మేము కూడా మా పార్టీ పెద్దలతో వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళు ఏం చెప్తే ఆ డెసిషన్ తీసుకుంటామా. ఒకటైతే చెప్తామా, సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదన్నా నన్ను అటాక్ చేయాలని ప్రయత్నం చేసినా, ఆ సెక్యూరిటీ ఉన్నప్పుడు బీటెక్ రవి ఎలా ఉంటాడో సెక్యూరిటీ లేనప్పుడు కూడా బీటెక్ రవి అలానే ఉంటాడని కూడా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి చెప్తా చెప్పదలుచుకున్నామా. రైట్, థ్యాంక్ యూ బీటెక్ రవి గారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భద్రతను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఆయనకు ఉన్న 1+1 సెక్యూరిటీ తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో బీటెక్ రవికి 2+2 సెక్యూరిటీ ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చి 1+1 కు కుదించారు. ఇప్పుడు ఆ సెక్యూరిటీని కూడా తీసేశారు. అంతకుముందు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో బీటెక్ రవిపై అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేక హత్య కేసులో తనను ఇరికించడంలో బీటెక్ రవి కుట్ర ఉందని అవినాష్ ఆరోపించారు. ప్రస్తుత ప్రతిపక్ష నేతతో కలిసి అప్పటి ఎమ్మెల్సీ బీటెక్ రవి కుట్ర పన్నారని కోర్టులో చెప్పారు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి తరపున ఆయన న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి ఆరోపణలు చేసిన వెంటనే బీటెక్ రవి భద్రత తొలగించడం సంచలనంగా మారింది.